రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వ్యాపార భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీని కలిగిస్తుందని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ రంగారావు బోయినపల్లి మండల కేంద్రంలోని సెస్ విద్యుత్ వినియోగదారులు రైతుల సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. విద్యుత్ ఉద్యోగులు అధికారులు సయోధ్యతో రైతుల కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సెస్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. దీర్ఘకాలిక ఉన్నవారిని బదిలీ చేయాలని అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై విచారణ జరపాలని తెలిపారు. వినియోగదారులు హక్కులను సద్వినియోగం చేసుకున్నట్లుగానే విద్యుత్ బకాయిలు కూడా చెల్లించాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం జరిగింది. అది మనం అందరం గర్వపడాల్సిన విషయం. మనకు ఒకప్పుడు తెలంగాణ నేను కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి మంత్రి గారి దృష్టికి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి వినియోగదారుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.